నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో సమస్యలను పరిష్కరిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ముద్దం నరసింహయాదవ్ బిజీ బిజీగా గడిపారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు కలిసి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో హరిజన బస్తీ అబ్బర్ నగర్ లో పర్యటించారు ఈ సందర్భంగా వాటర్ పైప్లైన్లు సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు 48 లక్షల రూపాయల నిధులను కేటాయించి సీసీ రోడ్లతో పాటు నీటి పైప్లైన్లను ఏర్పాటు చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు మల్లికార్జున నగర్లో వాటర్ పైప్లైన్ సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పునరుద్ధరణ హస్మత్పేట కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ అంజయ్ నగర్ వద్ద పెద్ద పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వీలైనంత త్వరగా పనులను పూర్తి చేస్తామని అన్నారు తన సొంత నిధులతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి యువత పెడదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు డివిజన్లో ప్రతి ఇంటికి తిరుగుతూ హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు నగరంలో 20,000 లీటర్ల మంచినీటి పథకానికి సంబంధించి ప్రజల్లో మీటర్లు పెట్టుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఏ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా రోజు కొన్ని రోడ్స్ కానీ వాటర్ వర్స్ ఇనాగ్రేషన్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణన్న గారి ఆధారంలో ఈరోజు వాటరు రోడ్స్ 48 లక్షలై శంకుస్థాపన జరిగింది దాంట్లో భాగంగా చిన్న చిన్న ఈ చెరువు కట్ట కట్టాక కొద్దిగా అవుట్లైన్ లేక కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక లైన్ చూపిస్తే దానికి కూడా ఒక 30 లక్షలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే దాదాపుగా 95% పనులు అయిపోయినాయి అక్కడక్కడ చిన్న చిన్నవి రోడ్స్ డ్రైనేజు ఎంత ముక్కలు అవి కూడా అంత పాదయాత్ర చేసి లైట్స్ రాని కూడా అన్నీ చూసి ఇమీడియట్గా అధికారులకు ఆదేశం ఇచ్చి అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత 7 సంవత్సరాల సంది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా బోయినపల్లి ప్రాంతంలో కొన్ని 1,000 కోట్లతో వాటర్ లైన్స్ కానీ రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏవి డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్స్ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈరోజు మీటింగ్ ఉంది మన మెయిన్ రోడ్ కూడా దుబాయ్ గేట్ నుంచి పేదర్చిన దాకా రోడ్ వైడ్ నుంచి కూడా ఈరోజు మీటింగ్ ఉంది దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ప్రజలకు మంచి పెద్ద రోడ్డుగా చేయడానికి 80 ఫీట్ రోడ్ చేయని కూడా అది కూడా అవుతుంది దాని మీటింగ్ ఉందన్న తొందరగా వెళ్ళండి కాబట్టి ఇంకా చిన్న చిన్న ఉంటే ఒక 3-4 మంత్స్లో అన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ఎసుంటి అనుసరణ కలగకుండా చెరువు కూడా దాదాపుగా 95% అయిపోయింది ఇంకొక 5% ఉంది అది కూడా కంప్లీట్ చేసి మా ఎమ్మెల్యే గారు మా కేటీఆర్ గారి ఆదేశం దాన్ని ఒకసారి ఇనాగ్రేషన్ పెట్టుకుని పెద్దెత్తు ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా గతంలో ఎమ్మెల్యే గారు పాదయాత్రకు వచ్చినప్పుడు దోమలను చూసి ఆ చెరువు 24 కోట్లతో శాంక్షన్ చేసింది పని కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే దోమలతో పెడితే తప్పింది సార్ మాకు అని చెప్తారు సంతోషం ఎందుకంటే ప్రజలకు పని చేయని కొన్నాం కాబట్టి ఇంకా మిగతా కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా ఒకసారి ఇనాగ్రేషన్ పెట్టుకుని చేస్తాం సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఇక్కడ ఈ అసంపేట్ ప్రాంతంలో ఒక 5 లాక్స్ నేను సొంతంగా నిధులు వేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో టైం తీసుకొని ఫస్ట్ వీక్లో అది కూడా అంతా ఎందుకంటే కొద్దిగా ఇక్కడ గంజాయి అని అదని ఇదని కొద్దిగా చాలా యువత ఇదవుతుంది కాబట్టి కొద్దిగా పోలీసుల కంట్రోల్ ఉంటే అంతా కూడా కంట్రోల్ అవుతుందని చెప్పి కూడా సీసీ కెమెరాకి ఒక 5 లాక్స్ చేయడం జరిగింది ఫస్ట్ వీక్లో అది కూడా ఇనాగ్రేషన్ పెట్టుకుంటారు వ్యాక్సినేషన్ మ్యాక్సిమం అయిపోయింది ఇంకేదన్నా ఉంటే కూడా సెకండ్ డోస్ కానీ అక్కడక్కడ ఉన్న వాళ్ళని కూడా అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంటింటికి వచ్చి రాత్రి పగలు 24 గంటలు ఎప్పుడంటే అప్పుడు కూడా సిబ్బంది ఇంటికి వచ్చి కూడా చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ దగ్గర పడ్డ దగ్గర ఫ్రీ వాటర్ అది కూడా ఎప్పుడైతే గేట్ హైదరాబాద్ పోయిన ఏడాదిలో ఎలక్షన్ అయినప్పుడు 20,000 లీటర్స్ వాటర్ ఫ్రీ అనడం దాని కూడా 31st కూడా కొన్ని మీటర్స్ పెట్టుకుంటే అంతా కూడా వస్తుందని చెప్పి అది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము అందరికీ పాంప్లెట్స్ ఇస్తున్నాం ఇంటింటికి ఎవరైతే 1600 పెట్టి మీటర్ పెట్టుకుంటే అయితే 20,000 లీటర్లు వాళ్ళకి ఫ్రీ ఉంటుంది మీటర్ ఉండడంలో ఎంత వాటర్ వచ్చినా అవగాహన ఉంటుంది కాబట్టి అందుకే మీటర్లు పెట్టుకోవటం స్లమ్లలో అయితే అవసరం లేదు ఖాళీ స్లమ్లో బస్సులలో కొద్దిగా ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ 24 న్యూస్.